నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. దాదాపు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులకి ఆకర్షిస్తారో అది మనందరికీ కూడా తెలుసు. సో సాధారణంగానే పెట్టుబడులు అనేది రాష్ట్ర యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క సానుకూలత, వాతావరణము, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే ఒక పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పెట్టుబడులు రాలేదు, పెట్టుబడులు లేవు, అదేవిధంగా సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా లేవు అంటూ కూడా ఏ విధంగా ట్రోల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ కూడా తెలుసు. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని ఒక పెట్టుబడులు కూడా ఎక్కువగా భారీ స్థాయిలో ప్రోత్సహించారు. అదేవిధంగా విశాఖలో జరిగిన యొక్క కార్యక్రమాల్లో కూడా చాలామంది నేతలు అదేవిధంగా ఒక హై లెవెల్లో ఉన్న అదేవిధంగా ఆర్థిక దేశంలోనే టాప్ లెవెల్లో ఉన్న చాలామంది కీలక రోల్ పోషించిన వాళ్ళు, ప్రపంచ స్థాయిని ప్రపంచాన్ని కూడా చేతితో నడిపే వాళ్ళు చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు కూడా ఎక్కువగా వాళ్ళు ఇచ్చినట్లు కూడా, పెట్టుబడులకు సముఖత చూపించినట్లు కూడా మనందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడు మనం జగన్ వల్లే ఏపీలో పెట్టుబడులు కూడా పెరిగాయంటూ కూడా హైలైట్ వార్త కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సంచలన ప్రకటన చేసినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇక పెట్టుబడుల ఆకర్షణ కూడా దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 2024 జనవరి మార్చి మధ్య కూడా దాదాపు 15 కొత్త ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల పెట్టుబడులు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆకర్షించినట్లు కూడా తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించింది కూడా ఏపీ అన్నట్లు, థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కువ కూడా మహారాష్ట్ర బొంబాయి ఉండటం వల్ల, అదేవిధంగా గుజరాత్ దాదాపు కూడా మోదీ యొక్క రాష్ట్రం కాబట్టి, రెండిట్ల తర్వాత అంటే ఆల్రెడీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై, హైదరాబాదు, బెంగళూరు, వీటిలన్నింటిలో కోల్కతా, వీటిలన్నింటిలో కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఎక్కువగా సాధించినట్లు కేంద్రం అయితే ఆకర్షించినట్లు కూడా కేంద్రం అయితే నివేదికను వెల్లడించింది. అలాగే గడిచిన 27 నెలల కాలంలో కూడా 120 ప్రాజెక్టుల ద్వారా దాదాపు 50,955 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వచ్చినట్లు వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇదే సమయంలో 112 యూనిట్లు కూడా ప్రారంభించినట్లు కూడా చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా తద్వారా వాస్తవ రూపంలోకి దాదాపు అంటే 50,000 దాదాపు చూసుకున్నట్లయితే తద్వారా వాస్తవంగా రూపంలోకి 62,069 కోట్ల పెట్టుబడులు కూడా వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోకి DPIIT అదేవిధంగా తాజా గణాంకాల్లో కూడా వెల్లడించినట్లు కూడా తెలుస్తోంది. ఇక నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతోనే రాష్ట్రంలో ఈ అనువైన వాతావరణం వచ్చిందంటూ కూడా కేంద్రం ప్రశంసలు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నిన్న మొన్న చూసాం మనం. ఇక నీతి ఆయోగ్ కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని కూడా కీర్తిస్తూ కొన్ని క్యాటగిరీస్, ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, అదేవిధంగా కొన్ని పెట్టుబడులు, అదేవిధంగా నిరుద్యోగ అన్నింటిలో కూడా ఏ విధంగా ప్రశంసలు ఇచ్చి అవార్డులు ఇచ్చిందో, నీతి ఆయోగ్ ఏ విధంగా ప్రశంసించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2023-24 ఏ విధంగా అయితే క్లుప్తంగా అవార్డులను ప్రకటించి దాన్ని ఆంధ్రప్రదేశ్ను కూడా హైలైట్ చేసిందో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ను కూడా హైలైట్ చేసిందో మనందరికీ కూడా తెలుసు. సో 2024 నుంచి అంటే ఏప్రిల్ నుంచి కూడా, నెక్స్ట్ వచ్చి 25 ఏప్రిల్ మార్చి వరకు కూడా ఏది వచ్చినా మంచి వచ్చినా అది చంద్రబాబుకి చెల్లుతుంది. 2023 నుంచి 2024 మార్చి వరకు కూడా ఏది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికే వస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 2023 నుంచి 2024 వరకు కూడా ప్రాథమిక విద్య, ఎలిమెంటరీ స్కూలు, అదేవిధంగా సెకండరీ విద్య, ఉన్నత పాఠశాల, ఇవన్నీ కూడా బడీ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశారో, పిల్లల యొక్క ప్రామాణిక స్థాయి, అదేవిధంగా తలసరి ఆదాయం అనేది రాష్ట్రంలో ఏ విధంగా పెరిగిందో, నిరుద్యోగిత పేదరికం అనేది కూడా పేదరికం తగ్గిందో కూడా మనందరికీ తెలుసు. ఇట్లన్నింటి మీద కూడా నీతి ఆయోగ్ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది నిన్న మొన్న. సో ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే జగన్ వల్లే పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా వచ్చాయంటూ కేంద్రము అటు మోదీ గారి, అమిత్ షా కానీ వీళ్ళిద్దరు కూడా ప్రశంసిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత ఏకంగా ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించింది కూడా ఇటు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, ఏపీ మాత్రమే అంటూ కూడా కేంద్రం కూడా వెల్లడించింది. దానికి సంబంధించింది మోదీ కూడా ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. నేను మీ వారు.